अंदर की नमस्कार नेनु मी गोपाल अय्यंगार श्रीमते रामानुजाय नमः 18వ तारीख जून ने 2023 నుంచి 24వ तारीख जून ने 2023 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం ఈ వారంలో అత్యంత గొప్ప గ్రహం అయినటువంటి సూర్యుడు వృషభ రాశి విడిచి మిథున రాశిలోకి వచ్చాడు దానివల్ల అనేక ఫలితాలు మారబోతున్నాయి ఈ యూట్యూబ్ ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు నా గురించి తెలియజేసి మీ యొక్క గురుదక్షిణని ఇచ్చుకోండి ముఖ్యంగా చాలా మంది వారఫలాలు మాసఫలాలు తెలుసుకుంటూ తమ జాతకాలు తెలుసుకోవాలని చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు మీ అందరి కోసమే నేను పైన 3 నంబర్లు పెట్టాను అందులో మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ని పంపిస్తే మీ జాతకాలు రెడీ అవుతాయి మీతో ఫోన్ లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది ఇలా పరిహారాలు చెప్పడం వల్ల మీకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా సరే జాతక రీత్యా మీకు జరగబోయేది కూడా నివారించి మంచి ఫలితాలను మనం పొందొచ్చు అన్నమాట ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు వాళ్ళ ముఖాలు కనిపించేటట్టుగా మగవాళ్ళు కుడి చేయి ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు పంపిస్తే మీ జాతకాలు రెడీ అవుతాయి మీతో నేను ఫోన్ లో మాట్లాడతాను ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితులు గాని చూసుకుంటే మేష రాశిలో గురు రాహు సంచారం వృషభ రాశిలో బుధ సంచారం సూర్యుడు మిథున రాశిలోకి సంచరించటం అలాగే శుక్ర కుజ గ్రహాలు కర్కాటక రాశిలో కేతు తులా రాశిలో శని కుంభ రాశిలో సంచరిస్తూ చంద్రుడు మిథునం కర్కాటకం సింహం ఈ మూడు రాశుల్లో సంచరించనున్నారు దీనిని బట్టి 12 రాశుల యొక్క ఫలితాలు ఈ బాల తెలుసుకుందాం కర్కాటక రాశి వాళ్ళకి 18వ తారీఖు జూన్ నుంచి 24 జూన్ వరకు మనం చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు మిథునం నుంచి వృషభం నుంచి మిథునంలోకి రావటం వల్ల ధనస్థానం ఇబ్బందికరంగా మారుతుంది రాశి డబ్బు సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది కుటుంబంలో అశాంతి చదువు పిల్లల విషయంలో చదువు వెనకబడటం ఇవన్నీ జరిగే అవకాశాలు కర్కాటక రాశికి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఈ వారమంతా కూడా సంతోషంగా ఆనందంగా అనుకున్న పనులు చేస్తారు అన్నిటిలో కూడా మీ యొక్క ప్రతిభను చాటుకుంటారు బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు వెళ్తారు విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇతరత్ర కొనడానికి అనుకూలమైన వాతావరణం జరుగుతుంది తల్లి ఆరోగ్యం ఆశీస్సులు బాగుంటాయి పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగక్కర్లేదు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి దూర విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకి మంచి కాలంగా చెప్పొచ్చు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తారు ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే భార్య భర్తల మధ్య కూడా అనేక ఇబ్బందులు గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ వాటికి అధిగమించేటి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది భాగస్వామ్యంలో వ్యాపారం కొంత నష్టానికి గురయ్యే అవకాశం ఉంది పెళ్లి కాని వాళ్లకు ఇంకా కొంత సమయం పడుతుంది అదృష్టం ఈ వారమంతా చాలా బాగుంది మంచి అదృష్టవంతులు అవుతారు అలాగే తండ్రి సహకారంతో పనులు పూర్తి చేసుకుంటారు న్యాయంగా ధర్మంగా జీవిస్తారు ఉద్యోగస్తులందరికీ మంచి శుభవార్త ఉంటుంది ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అలాంటివన్నీ శుభవార్తలు ఉన్నాయి వ్యాపారం చేసే వాళ్ళకి చక్కటి లాభాలతో ఈ వారమంతా గడుస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఖర్చులు మీకు ఈ వారం అధికంగా ఉండే అవకాశము ఉంది కర్కాటక రాశి వాళ్ళు రోజు కూడా చంద్రశేఖర అష్టకాన్ని చదువుకోవడం ఎంతో మేలు చేస్తుంది